నా చిత్రంలో బూతు మాటలు ఉంటాయి, బూతు చేష్టలు ఉండవు. నా దృష్టిలో బూత్ అంటే నాలుగు గోళ్ల మధ్య జరిగే శృంగారాన్ని బహిరంగంగా ఆవిష్కరించడం, మహిళల అవయవాల్ని చూపిస్తూ యువతలో ఉన్న హార్మోన్స్ని సొమ్ము చేసుకోవడం బూతు. ఈ చిత్రంలో ఉన్న బూతు మాటల వెనుక ఆయా పాత్రల పెంపకం, వాళ్ల భావోద్వేగాలు, వాళ్లలో ఉన్న వికృతి కనిపిస్తాయి. అందుకే ఏమాత్రం సెన్సార్ నిబంధనలు లేని యూట్యూబ్లో నా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాను. ఇది బూతు కాదు, భావస్వేచ్ఛ. ఈ చిత్రాన్ని మీరు చివరి వరకు చూసే సాహసం చేయకపోతే మీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని మిస్ అవుతారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఒంటరిగా చూడండి, ట్రస్ట్ మీ. నా సినిమా మీకు నచ్చితే 7036443322 అనే నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే లేదా పేటిఎం చేయండి, లేదా bskcinema.com వెళ్ళి రేజర్ పే చేయండి. కళ నాది, వెల మీది, నా కళకి మీరు వెల కట్టండి. సమాజానికి అద్దం పట్టే మరిన్ని చిత్రాలు నిర్మించడానికి నాకు బలం చేకూర్చండి. ఇట్లు మీలో ఒకడు. ఇంకా ఇక్కడే ఉన్నాడు. ఎవడే? ఇంకెవడు, నా ఫియాన్సీ. పొద్దుగాల నుంచి ఫాలో అవుతున్నాడు. ఏమో డౌట్ వచ్చిందంటావా? ఇవన్నీ పోయి మమ్మకి చెప్పిండంటే ఇంకంతే, ఆ మసలే పేషెంట్. మనం చేసే కథలు వాడికి ఎట్లా తెలుస్తుంది? వాడిని చూస్తే మరీ మంచోడు ఎక్కువ ఉన్నాడే. వాడితో ఫ్యూచర్ ఆలోచుకుంటేనే అమ్మో నాకు భయం అవుతుంది. వాడికి ఛాన్స్ లేక మంచోడిగా మిగిలిపోయాడు. మనకి ఛాన్స్ ఉంది, ఎంజాయ్ చేస్తున్నావు. ఈ పిల్ల పబ్బు పోతుంది, అబ్బాయిలతో తిరుగుతుందని పబ్లిసిటీ చేస్తేందే. మనల్ని డేటైం ఎవడ దిగుతాడే? నైట్ టైం పబ్బులకి, ఆ లైటింగ్స్కి, మనం వేసే డ్రెస్సింగ్స్కి మనల్ని చూసి టెంప్ట్ అవుతారు. అయినా మనకు కావాల్సింది ఏంటి? మందు, కార్లు, పైసలు. ఆ తర్వాత ఇలాంటి గొట్టం గడికి ఇచ్చి పెళ్లి చేసినా మనకి ఇలాంటి మెమరీస్ ఉండిపోతాయిగా. ఆ కూరగాయల అమ్మాయి ఆంటీని అడిగినారా అమ్మాయి ఎలాంటిదని? ఏం చెప్పింది? చాలా పద్ధతి గల అమ్మాయి అని చెప్పింది. రోజు పొడుగుంకాయలు కొనేస్తుందేమో, పాపం కూర కోసం అనుకుంటుంది ఆంటీ. దేవుడికి కావాలి టెంకాయ, హాస్టల్ అమ్మాయిలకు కావాలి పెద్ద వంకాయ. అరే ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ అయినారా? కల్పన లాంటిది కాదురా. తను వంకాయలు ఏం కొనలే, కీరా దోశలు కొనింది. కీరా దోశ పెద్ద సెల్తీ. ముత్తైదువులకు కావాలి పట్టు చీర, కల్పన గారికి కావాలంట ఒట్టి కీర. తర్వాత ఏమైంది? ఆ తర్వాత చీకటి పడేదాకా తన హాస్టల్ బయట నిలబడి బాగా అబ్జర్వ్ చేసి వచ్చారా? బాగా అబ్జర్వ్ చేసి వచ్చాడట. ఇప్పటికిప్పుడు తన హాస్టల్ దగ్గరికి వెళ్ళి చూద్దారా, ఏ పబ్లోనే ఉంటుంది అది. అసలు లేడీస్ నైట్ హాస్టల్ అమ్మాయిలు నమ్ముతాడరా బాబు. మీరు ఇక్కడే కూర్చోనండి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. అయినా వీడికి త్రీ సంపించి ఏంటి బాబు? అది పక్కన పెట్టవే. బాబు బాత్రూమ్కి వెళ్ళాడు, వచ్చిరంగానే బ్లో జాబ్ అంటాడు. ఈసారి నుంచి వీటిని కట్ చేద్దామా? వస్తే వీటి కొంచెం బెటర్. అదే ఆ శేఖర్ గాడు అనుకో, మొబైల్ రీచార్జ్ తప్ప ఇంకా దేనికి పనికిరాడు. వీడైనా అప్పుడప్పుడు ఖర్చులకు పైసలు ఇస్తూ ఉంటాడు. ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి ఆ హాస్టల్ ఫీజు, ఆ ఫీజు ఈ పని చెప్పి మన ఇంట్లో తీసుకుంటాం చెప్పు. తమ్ముడు కూడా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడే, వాడు కోచింగ్కి నాకు వీడు చాలా యూజ్ అవుతాడు. ఆ సిగరెట్ స్మెల్ ఒక్కటే కొంచెం భరించుకోవాలి, రిమైనింగ్ అంతా ఓకేనే. మరి మీ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఎక్కడ అంటే ఏం చెప్తున్నావు? పార్ట్ టైం జాబ్ అని చెప్తున్నానే. ఒకవేళ రేపు పెళ్ళైనా సరే వీడితో నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ బ్యాచ్ వీడు, మనకి ఎట్లాంటి రిస్క్ ఉండదు. ఈ జీవితంలో మా ఫ్యామిలీని మాత్రం నేను కలిపాను రా అయ్యా. మాకెందురా బాబు మీ ఫ్యామిలీ, మనకెందురా? రీడు ఉన్నాడా, రాముడికి లక్ష్మణ్ ఎలాగో, ధోనికి సురేష్ రైనా ఎలాగో, నాకు ఈడలాగా. నేను పెళ్లి చేసుకోవట్లేదు, ఆడు చేసుకోవట్లేదు. నువ్వు వాడిని ఫాలో అయిపోతే బతుకుతావు. ఈ ఎర్రిపుకు మాంగళ్య బంధంలోకి వెళ్ళిపోదామని చూసావనుకో, కొండెరుపప్పు అయిపోతావు. ఏమైపోతావు? కొండెరుపప్పు అయిపోతాడు. సరే దేంగే.
బిల్గెట్ దెంగేస్తాడు. అరే బిల్గెట్ దెంగేయరే, అరే స్టఫ్ ఎక్స్ట్రా చెప్తాం, 200 ఎక్స్ట్రా ఇచ్చిపో. సొల్లకాయ గడ్రాడు. గర్ల్స్ కమ్ ఆన్, లెట్స్ హావ్ ఫన్. వన్ సెకండ్ అయిపోయిందిగా. ఒక హాఫ్ అన్ అవర్ ఆగలేవా? నువ్వు చెప్పిన టైంకి వచ్చిన, నీదే లేటు. లేట్ నాది కాదు, రవిది. రవేవాడు? ఇంకెవడు? నా మొగుడు. సరే సరే, నువ్వు ఒక 15 మినిట్స్ ఆగు, నేను లోపు కిట్టు కానీ బాల్కనీలో సెట్ చేస్తా. ఒక్క నిమిషం లేట్ అయినా వెళ్ళిపోతా. ఎప్పుడు నువ్వే గెలవాలా? సరే, నేను కాల్ చేస్తా, ఆ తర్వాత నువ్వు పైకి రా. కిట్టు, నువ్వు కూడా బాల్కనీలో ఆడుకో, మమ్మీ వెళ్ళి స్నానం చేసేస్తా. ఓకేనా? తీదాతావా? ఇప్పటికే లేట్ అయింది, రూమ్లోకి పోతా. చెత్తబొట్ల పడేసావా? 150 రూపాయలు ప్యాకెట్ అది, ఏదో తప్పడు ముక్కేసుకుని. సిగరెట్లు అన్ని చింపేసిందండి. అన్ని తాగితే సస్తావు. ఇదే కొట్టకొట్ట చిన్న కూరదని కొడతావు. వన్ స్టెప్ క్యాచ్ అవుట్, టచ్ చేస్తే రన్ను. కోర్లు పెట్టుకున్నావు, ఎరా భయమా? లారా ఇక్కడ కూడా వస్తాను ఈరోజు. ఒకటే నోట్ తొంభై బాల్ కింద టేసావు. చేతిలో ఉంది కదన్న బాల్. చేయి కింద టేసావు మరి.
మణికట్టు ఇలా ఉండాలా? నేను అన్నా ఆగా, నా బ్యాటింగ్ అయిపోయి వెళ్ళు. అన్న ఫస్ట్ ఆడేది నువ్వే కదన్నా. ఫస్ట్ నువ్వు నేనని కాదు, నా బ్యాటింగ్ అయ్యాక నువ్వు వెళ్ళాలి, అతను నీ బ్యాటింగ్ అయ్యాక నేను వెళ్ళాలా. అరే వకీల్ అంటే చేతిలో వకాలతో ఉండాలిరా, బ్యాట్లు రాడ్లు తుపాకులు పట్టుకొని తిరుగుతారేంట్రా. మీ నా శిష్యులు అంటే ఇజ్జత్ పోతుందిరా, డీసెంట్గా బిహేవ్ చేయడం నేర్చుకోండి. స్నానం చేయరు, సెంటు కొట్టరు, మీరు మాకు డీసెంట్ గురించి చెప్తున్నారు. మా ఇంటి పక్కన ఉంటుంది రోజీ, రోజు గుద్దెంగేస్తాడన్న మన గురుజీ. పని ఏమాట లేదు, అడిగి మొసలు నా కూడా. అతను ఫ్రెండ్ అశోక్. హాయ్ బ్రో. కిట్టుగా ఏడుస్తున్నట్టున్నది, వాడు ఆడుకుంటున్నాడు బాల్కనీలో. ఉద్యోగం నా వృద్ధిలో వచ్చేసారా, జేబులో డబ్బులు దింగేస్తుంది, దానికోసం రోజు 100-200 జేబులు పెట్టుకుని పడుకుంటున్నాను. అలా అలవాటు చేయకూడదన్న, పిల్లలు పాడైపోతారు. అంటే నేను పాడైపోయినట్టు అయినా మనం రోజు మందుకి సిగరెట్లు పెట్టి ఖర్చులేదు అంతరా. మదర్ తెరీసా చేసేది చారిటీ, దొరబాబులో కూడా ఉంది హ్యుమానిటీ. ఇది క్రికెట్ అన్న, మీ ఊర్లో గూటి పిల్ల కాదు పట్టు. క్రికెట్ అన్న, గూటి పిల్ల అన్న, పట్టు. 393 నా బ్యాటింగ్ వెళ్ళరు అన్న. నేను ఆడనా 6 బాల్ ఎత్తున్నాడు 10. సరే ఆడు. సిగరెట్లు తాగుతాడు, మందు అవుతాడు, అమ్మాయిలు దెంగేస్తాడు, డ్రగ్స్ తీసుకుంటాడు. ఏట్రా ఎరుపుకి మాటలు, ఎరుపుకి సమాజం. రాత్రి అయితే లంచ్ కుళ్ళు అందరూ ఏం చేస్తారా, పూజలు చేస్తారా? ఊకే కదా నాకుతారు. పుట్టినరోజుకి ప్రతి ఒక్కడు కోస్తాడు కేకు, కానీ రాత్రి అయితే చాలా నాకుతారు పూకు. ఎందుకు నీకు అంత ఇష్టం? నువ్వు అనుకో, ఒక 45 మినిట్స్ చేస్తావు, అదే మా రవి ఉన్నాడే, 5 మినిట్స్కే అవుట్ అవుతాడు. మొన్న గంట చేసినా కదా. చేసినాలే మొత్తం కలిపి.
నీకు అంత ఇష్టం. నువ్వు అనుకో ఒక 45 మినిట్స్ చేస్తావు, అదే మా రవి ఉన్నాడే 5 మినిట్స్కే అవుట్ అవుతాడు. ఎవరు నువ్వు? దొరబాబు ఫ్రెండ్. రవి నిన్నలకరా బాబు, మొమెంట్ ఎలెక్ట్ నువ్వు చదువుకుంటున్నావు బుజ్జమ్మా? లేదా ఆడుకుంటున్నా. మర్యాద లేదురా బాబా ఇంట్లో. నాకు లక్కే పుల్బాడు లట్టుకొచ్చే. 11 అయిందన్నా. 11 అయిపోయిందా? వేగట్టుకొచ్చా? ఇప్పుడే కదన్నా బార్ నుంచి వచ్చాం. ఒరే ఫ్రెండ్ వచ్చాడు రా, కామన్ సెన్స్ ఉందా నీకు? పట్టుకొచ్చే బేగానే. ఓ ఫుల్ బాటిల్ ఏంటే, ఒక వాటర్ బాటిల్, ఓ సోడా బాటిల్, జంబో గ్లాసులు రారా బాబు. మూట అలట్ కూర్చో. ఏంటంటే ఎందుకు నీకు అంత ఇష్టం? నువ్వు అనుకో 45 మినిట్స్ చేస్తా, అదే మా రవి. 45 మినిట్స్ దెంగాల లంచ్ కూతుర్ని. చచ్చిపోవాలనిపిస్తుంది మామ. మందు వచ్చేద్దే, తాగి చచ్చిపో. మిరర్ అని ఒక యాప్ ఉందిరా, దానికి తెలియకుండా దాని ఫోన్లో ఇన్స్టాల్ చేశాం. అది ఏం చాటింగ్ చేసినా నా ఫోన్లో డిస్ప్లే అవుతుంది. నిన్న హైటెక్ తెలివితేటలు ఉన్నాడు ఆయలేమైందిరా, హాస్టల్కి వెళ్దామన్నానా? పెళ్ళి ఉంటే దొరికిపోను. అది హాస్టల్ అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే చాలా రీసెర్చ్ చేయాలి బ్రో. ప్రాబ్లం హాస్టల్ అమ్మాయిలు కాదురా, వ్యవస్థది. సెక్స్ లీగల్ చేసి పడదాం కలే. ఒకప్పుడు మనకి ఎలా ఉండేరా, పెద్దాపురం, చిలకలూరుపేట, మన యాదిరిగుట్ట కింద ఎక్కడ పడితే లంజులు దొరికేవాళ్ళు. ఇప్పుడు దింగెత్తే ఏ బాధ ఉండదే, డోపమైన నోట్ ఉంటుంది, అది రిలీజ్ అయిపోద్ది. ఈ సులకాయగాలకి అమ్మాయిలు దొరక్క, లంజుల దగ్గర పోలేక వీళ్ళు దింగిచ్చేసుకోవడం కోసం ప్రేమ అనే మత్తులో పడిపోయి కూకనుకుని నెల నాకు ఎత్తారు. బస్ స్టాప్లో 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఒకే అమ్మాయికి సైట్ కొడతారు వీళ్ళు. దింగెత్తే ఏ బాధ ఉండదు, అమ్మాయిలు అందరూ ఒకటే. ఎవరికాడు నేను దాన్ని ఇస్తాను, నేను దీన్ని ఇస్తాను, అది నిన్ను ఇస్తుందిరా బాబు. సెక్స్ లేఖలు చేసేలా. మా బాబురే పందెంపుంజ సత్తుబాబు వాడి పేరు. అటు జీవితం మొత్తం పందెంపుంజులకే అంతం చేసింది. పుంజ అంటే ప్రాణవరా మావుడికి. అటు పందాలు పిచ్చితో 20 ఎకరాల భూమి, 5 ఎకరాలు అయిపోయింది. పందెం ఓడిపోయాడు అంటే నెగ్గేదాకా పడుకునేవాడు కాదురా. ఆడికి తోడు మా మాయగాడు ఒకడు. మా ఓడు పుంజి ఓడిపోయిందనుకో డబ్బు ఎదిరించి శవం తెచ్చుకునేవాడు. కూర వండుకోవటం కాదు, సమాధి గడ్డాను. పుంజుని మనిషి కన్నా ఎక్కువ ప్రేమించేవాడు రా. అమ్మాయిల గురించి నాకు ఒకటే చెప్పేవాడు, ఏనన్నా దెంగేలని చెప్పి దెంగే ప్రేమించుకునేవాడు. కావాలంటే పుంజుని ప్రేమించరా, అమ్మాయిని ప్రేమించకరా అనేవాడు. నీకు ఇష్టమైన పని కోసం బతుకు కానీ అవసరమైన అమ్మాయి కోసం బతకరా అనేవాడు. లేంచుకోడకానా, తెల్లారులు తొంగని కాలేజీకి అక్కడ పోకుండానా, ఇలా అనుకోడు లేపరా. ఎవరిని? ఇంకెవరిని? దొరబాబు గారిని. నేనా? నువ్వే. దొరబాబు, దొరబాబు, దొరబాబు. తన్నేస్తున్నాను బాబు, పడుకో. దొరబాబు, దొరబాబు, బయట నాన్న బాయ్ రెడీ అవ్వు. ఈయనసేపు వేసుకోరా, కాలేజీకి వెళ్తున్నావా, గోడ్లు కాయడానికి వెళ్తున్నావా? బెల్ట్ తెగిపోయింది,
కొట్టాకెళ్ళి ఆడకూడదు దాని జోలికి వెళ్ళినా సిగరెట్ కాల్చినా సీరేస్తాను. రోజు కాలేజీకి వెళ్ళిపోయి అమ్మాయిలకి బీటు కొట్టేసి పాడైపోతానని ఫీల్ అయిపోయాడు మా బాబు. నేను మాత్రం మా చేలో రోజు కోదాన్ని వేసుకుని ఉంటాను. ఈ ప్రేమలో గేమలో మనకి ఎక్కడెక్కా. నేను పొద్దున్నే చేను కాడికి వెళ్తాను రే, రకరకాల అమ్మాయిలు రా, నా కోసం వచ్చేవాళ్ళు. ఒకటి రెడ్ ఒకటి గ్రీను ఒకటి బ్లూ. వయసుకొచ్చిన కురదానికాడి నుంచి పిల్లలు ఉన్న ఆంటీ దాకా అందరూ వచ్చేవాళ్ళు రా పనికి. మా గుండుగాడు రోజు కోదాన్ని సెట్ చేసేవాడు. నేను వేసే ప్రతిదానికి ఒకటే చెప్తాను రా, కడుపు చేయను లిప్ కిస్ ఇవ్వు. చెప్పేశాను రే 100 సార్లు చెప్పవు. మామా వాళ్ళిద్దరు ఒక ఫార్మ్ హౌస్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటున్నారు రా. అమ్మో ఫార్మ్ హౌస్ కా, నేను రాను. నేను చెప్పినా కదా ఎవరుండాలని, నువ్వు నేనంతే. వాచ్మెన్ కూడా పంపించేస్తున్నా. పైసలు ఎంత ఖర్చు అయినా పర్లేదు రా, సంపద ఎంగాలి రా ఇద్దరిని. సంపదెంగే ఎంత? మామ కాలేజ్ నుంచి ప్రతిసారి బార్బిల్ నేనే కదరా కట్టేది. ఫ్రెండ్షిప్ కోసం మీ ఒక్క పని చేసి పెట్టరా. ఎవరు కట్టమన్నా నిన్ను? ఎవరు కట్టమన్నా నిన్ను? మన అడిగారు ఎప్పుడైనా బార్బిల్ కట్టమని? బిల్లు కడదామని ఆడు పోతే నిశ్చెత్తాను నిశ్చెత్తాను చూడు. దోలెక్కువేమో ఇమ్మన్నాం. ఎంత కట్టుంటారు నువ్వు కాలేజ్ నుంచి ఇప్పటిదాకా ఎంత కట్టుంటావు? నాకు 50,000 కట్టుంటా. బయటోడికైతే కోటి అడుగు నువ్వు. ఇద్దరిని చంపాలా? ఏంటి ఇద్దరిని చంపాలా? కోటి అడుగు నువ్వు. ఫ్రెండ్షిప్ కోసం 50 లక్షలు చేస్తాను నీకు. 50 కట్ చేసుకో. పొద్దున 11 గంటల కల్లా లక్ష్మణ్ అకౌంట్లో వేసి. మామా సడన్గా అంత అంటే ఎలా రా? దింగారు నువ్వు దింగే. సరే 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 11 గంటల కల్లా లక్ష్మణ్ అకౌంట్లో వేసేయాలి. ఏంటి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నీ పని చేసుకో, పని అయిపోద్ది. ఏ పని అయిపోద్ది అంతే. పూకు బద్దలాసిపోద్ది లంచ్ కన్నా. దిగ దిగ పూకు బద్దలాసిపోద్ది దర్శవంటిని. పెళ్ళై కొడుకుని పెట్టుకుని లంచ్ కన్నా నా ఫ్రెండ్ మోసం చేస్తా. నాకు ఇష్టం లేని పెళ్లి చేశారండి, నేనేం చేస్తాను? ఇష్టం లేని పెళ్లి చేస్తాను కొడుకుని కనేసా? అంత ఇష్టం లేని పెళ్లి చేసినప్పుడు వదిలిదెంగచ్చు కదా. వదిలిదెంగరు. వదిలేస్తే సొంత కాళ్ళ మీద కాయ కష్టం చేసుకుని బతకాలని ఇలాంటి లంచులకి చేత కాదు. దెంగించుకుని బతికేయడం ఈజీ మీకు. మీ ఫ్రెండ్ ఉండవచ్చు కదా. వదిలేస్తే ఊరుకుంటా. 498 దాని అమ్మ అని చెప్పి ఆడి ఫ్యామిలీని రోడ్డుకి ఇడుతో లంచ్ కనా. ఆయన సుప్రీంకోర్టే చెప్పింది కదండి, సంబంధం కూడా తప్పేముంది, దానికి చంపేస్తారా?
రూల్స్ మాట్లాడుతుందిరా బాబు, రూల్స్ మాట్లాడుతుందో రే లక్ష్మణ్, రెడీయా? రెడీనా? ఫార్టీ ఫైవ్ మినిట్స్ తెంగాలంటే దీన్ని ఊక పులర్ అనేది లంచ్. గాలిపటం ఎగరేయాలంటే ఉండాలి మాంజా, సచ్చిందన్న దొంగలంజా. రాగారు కొత్త ప్రాజెక్ట్ అండి, ఐవో నుంచి పోస్ట్ మార్టం చేసే డాక్టర్ దాకా అందరం పొందేయండి. బడ్జెట్ 20 లక్షలు, తక్కువే నెక్స్ట్ ప్రాజెక్ట్లో చూసుకుందరు కానీ. ఏంటి 2 మీటర్ ఓకే అండి? పోస్ట్మార్టం అవగానే బాడీని అప్పగిస్తాం. లక్ష్మి బయటికి పంపించమ్మా. మీ అమ్మ ఊరికెళ్ళలేదు, చచ్చిపోయింది. చంపిన వాళ్ళలో మీ నాన్న కూడా ఒకడు, వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. అమ్మని చంపినోడిని ఖచ్చితంగా ఏదో ఒకరు చంపుదాం. ఆ నాయక్ చెప్పు సార్, నువ్వు ఆఫీస్లో వెయిట్ చేయ, వచ్చేస్తున్నా. హెర్క్యులీస్, నేను ఇప్పుడు నాయక్ని కలవడానికి వెళ్తున్నాను. నాయక్ ఎవరో తెలుసు కదా, స్కూల్లో నా మొదటి క్రష్. తను ఇప్పుడు చాలా బాధల్లో ఉన్నాడు, మనమే తనకి హెల్ప్ చేయాలి. గుడ్ మార్నింగ్ నాయక్. గుడ్ మార్నింగ్ సహస్ర. అమ్మాయి ఎలా ఉన్నారు? బాగుంది సహస్ర, నీ గురించి అడుగుతూ ఉంటుంది. పిచ్చిది ఎలా ఉందిరా, పిచ్చిది ఎలా ఉందిరా అని. అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించేది నిన్ను నా కల్పనకే. మీ బ్యాచ్లో ఇంటెలిజెంటు పిచ్చిదేరా అనేది. చంపేశారు లంజా కొడుకులు. గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఈ సొసైటీ అని, ఈ రాజ్యాంగం అని డీప్గా ఆలోచించగలిగాను. మా బావగాడి కంటావా, అంత సీన్ లేదు. ఇంకెవడో ఉన్నాడు సహస్ర, వాడు మనిషి కాదు మృగం. ఆ మృగానే నేను చంపాలి. హాఫ్ డే నేను లేకపోతే మా అమ్మ బతకదు. నా అమ్మ కోసం బతకాలి, అమ్మ తర్వాత అమ్మ. నా కల్పనక్కని చంపినోడు మీద కేసు పెడితే ఫైళ్ళు చెత్తబుట్లో మురిగిపోతున్నాయి సహస్ర. పోలీస్, ఫోరెన్సిక్, మాచి డాక్టర్లు అందరూ అమ్ముడుపోయిన కుక్కలే సహస్ర. కల్పనక్క అంటే నాకు చాలా స్పెషల్ నాయక్. డీప్ రీసెర్చ్ చేశాను. దొరబాబు పేరుకి లాయర్, కానీ చేసే పని కాంట్రాక్ట్ కిల్లింగ్. వాడు జస్ట్ కాంట్రాక్ట్ కిల్లర్ మాత్రమే కాదు, చనిపోయిన శవముఖంలో ఒక స్మైల్ ఉంటుంది. ఇక చాలరా, మీరన్నా హ్యాపీగా ఉండండి అని. మా అక్క శవంలో అది కనిపించలేదు, ఆ చిన్న ఉంటుంది చూడు, అది కనిపించలేదు. బాధ కనిపించింది, ఏడుపు కనిపించింది. వారి శవంలో కూడా ఆ చిరునవ్వు ఉండకూడదు, బాధ ఉండాలి. అయ్యో చచ్చిపోతున్నా గుబులు ఉంటుంది చూడు, ఆ గుబులు ఉండాలి. ఆ స్మైల్ వాడి శవముఖంలో ఉండకూడదు. అప్పటి వరకు నాకు మనశ్శాంతి కావాలి సహస్ర. అప్పుడప్పుడు నువ్వే హిప్నటైజ్ చేస్తూ ఉండాలి. వాడు డబ్బుతో తెగింపుతో తప్పించుకుంటే
నువ్వు ప్రతీకారం కోసం ఎదురుచూసే సామాజిక స్పృహ ఉన్న సామాన్యుడిగా శిక్షించి శిక్ష నుంచి తప్పించుకుంటావు. జస్ట్ బీ పేషెంట్. వాడి బలం ధైర్యమైతే మన బలం హిప్నాటిజం. అట్లంటే మీ పరిస్థితి బాగాలేక నువ్వు మీ అమ్మ వానింట్లో పనిచేసిండ్రు. ఇప్పుడు నీకేం తక్కువనే? మీ టిఫిన్ షాప్ నడుస్తుంది, మమ్మీ వార్డ్ మెంబర్ అయింది, నువ్వు చదువుకుంటాను, మళ్ళీ వానింట్లో పనిచేసాడు ఏందే? వానింట్లో ఎవరు పనిచేస్తారే? రోజు అవుతాడు స్నానం చేయడు, బట్టలు ఉతుక్కోడు, ఏడబడతాడు సిగరెట్ ప్యాకెట్లు. మనమే చూసుకోవాలా? అమ్మ కూడా రోజు తిడుతుంది పని బంద్ చేయమని చెప్పి. చిన్నప్పటికెళ్ళి వాన్గానే పని చేసినాం, ఇప్పుడు ఇట్లా సెటిల్ కాగానే ఎట్లా పని చేస్తా? కొంపదీసి వాళ్ళ లవ్కి ఇవి ఎత్తలేవు కదా. వాడిని ఎవరో ఎత్తాడు? ఉత్తగానే అన్ననే, అయినా వాడిని ఏజ్ ఎక్కువలే. ఏజ్ ఏమున్నది, జస్ట్ నంబర్. రాకేష్ గారు నేను ట్రై చేస్తాండి కదా, నేను కూడా ట్రై చేయచ్చు కదా. ఏం ట్రై చేయాలనే? ఎన్ని రోజులు అని ఇట్లా ఉంటావే, ఒక్కసారి ట్రై చేసి చూడు ఒక్కన్నైనా. ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు నువ్వు? అంత టైం మనకి ఏడున్నది. 9:00 కాలేజ్ అయితే 8:00 రమ్మంది మామ పోరి. దీని అమ్మ దానికోసం పొద్దా లేచి బఫేలో షర్ట్ వేసిన, లివీస్ ప్యాంట్ వేసిన, హెడ్ ల్యాండ్ షూ వేసిన, 3 సార్లు బ్రష్ చేసుకొని 2 బబుల్ గమ్లు వేసుకున్నాం అమ్మ. బబుల్ గమ్ ఎందుకు రా, క్రికెట్ అని పోతాను. కిస్ వెడ్డిక్ బే. 8:15 వచ్చిందిరా. 8:30 దాకా నీ డ్రెస్ మంచిగా ఉంది, నీ స్మైల్ మంచిగా ఉంది, నీ స్టైల్ మంచిగా ఉంది అనుకుంటా వస్తుంది. 8:31 బబుల్ గమ్ ఉంచేసినారా, గట్టిగా ముద్దు పెట్టి వడదెంగినామమ్మ. పోరి కిస్ పెట్టేటప్పుడు నడు బిస్కాల్ రా, అప్పుడు టెంప్టేషన్ వస్తారు వాళ్ళకి. ఏముండవురా, తీసుకుందాం అనుకున్నారా? అప్పుడే ఆ లంజోడుకు ఫిజిక్స్ సార్ అని బుల్లెట్ సౌండ్ విని నహి నహి అనుకుంటూ ఉరికిందిరా. మరి సార్ గారు చూసిండారా? చూస్తే నేర్చుకోడారా? ఆ వెలాసిటీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, అది కెమిస్ట్రీ బే. మా బాబాయ్కి చెప్పి లార్జ్ సెట్ చేస్తామమ్మా. మీ అయ్యకి చెప్పడారా? మా అయ్యకి చెప్తే పర్లేదురా, నేను కూడా దింగుతా అంటాడు. అరే ఆగురా, కోరి ఫోన్ చేస్తుంది. హలో, కిత్నీ దేర్ లగా ది రోనక్? తుమ్ కాల్ కియా, మా మై కా ఫ్రెండ్స్ ఆయా. ఫ్రెండ్స్ కే సాథ్ హో? హా మై కా ఫ్రెండ్స్. రే రండ్రా మై కా ఫ్రెండ్స్. డాన్, చిండో, వర్మ. డాన్? ఐ యామ్ డాన్. అరే భయ్యా, అక్కడ మే చక్నా హోగా. కౌన్ భయ్యా? యే హే, ఔర్ మై కా ఫ్రెండ్స్ హే. అరే ఉండు. అరే భయ్యా హే. అరే ఎవరా మీరు? మనం చూసుకుంటాం. హా బ్రో, ఫ్రెండ్స్ బ్రో. ఎట్రా బ్రో, నా సీల్ ఓపెన్ అయినప్పుడు డైపర్లో దొట్టుకెళ్ళి ఉంటావు ఫర్ లంచ్ బ్రో అంటే. రే రే డాన్ చూసుకోరా. మరి భయ్యా డాన్ పక్కన మళ్ళీ గ్రౌండ్ లో అప్పటం అంటే పూకి పగిలిపోద్ది లంచ్ కొడకని. దిగే, చదువుకొని పంపిస్తే ఎంత వస్తుంది నువ్వు? రే గుర్జిగడ దగ్గర పంప, రేపు ఎద్దుకని బోలి. गया मोहल्ले का गुंडा. नुम्मु उसको ए पेल्ला मोंडा. हाँ, बाप के पैर पड़ो और बेटी को थप्पड़ मारो. हाँ, मी बाप का नाइजर नाब काले टेस्पून कोटल दो बैठने पप्पू ले ऐसा रुपयों नो चेस्टों तप्पू. अरे वो कौन रा? आज तक अब्बू ने भी हम पर हाथ नहीं उठाया, आप होते कौन है हमें थप्पड़ मारने वाले? फातिमा चुप बैठ. अरे मन ऊर्जा अदे सिटी ला पुटिंदी,
అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఫ్రెండ్షిప్లు ఉండాలారా? గురుజీ మీకు అర్థం అవుతులేదు, దెబ్బడిపోతుంది అక్కడ మీకు. మీరు ఇప్పుడు అటు దానికి పెగపోతే క్లాసు, తర్వాత మీరే వాదించాలి దాని కేసు. అరే నోర్మయ్, చూడరా దొరబాబు, అది నీకు గురుజీ కూతురు, అది నా కూతురు, అది నా రక్తం రా, నాలాగా క్వాలిటీ ఉంటుంది, మీలా ఊహించుకుంటే ఎట్లారా? దాన్ని డిస్టర్బ్ చేయకండి. వెళ్ళొత్తాం మరి. This is my baba ka lodge. आपके चाचा का है ये लॉज? हाँ हाँ. This is my का बाबाई. Hello बाबाई. Rondo number room this papora. Come come. ये आपके चाचा हमें ऐसे क्यों देख रहे थे? उसका serious type. कैको बोटू, आप ही ने तो कहा था ना कि हमें बिंदी में देखना चाहते, कैसे लग रहे हैं हम? मस्त जकास. दोरा बाबू भैया बचपन में हमारे लिए ये बहुत खरीद के लाते थे. कौन? उसका ग्राउंड फाइटिंग. हाँ वही. आरोजू नी कोसम आईना लेदंडे वार संग जूसेटो नी. ऐसा क्यों कह रहे हो भैया? बहुत अच्छे है, बस थोड़े गुस्से वाले है. ఏంది వచ్చినప్పటికెళ్ళి భయ్యా భయ్యా. అరే రే రే హమారే బప్పూ, లేకిన్ ఆప్ భీ తో కమ్ గుస్సే వాలే నహీ హో నా. ఆ yes yes డోర్ ठीक है. నీచే పెట్టుకోరు. మాకు లేదారా గర్ల్ ఫ్రెండ్ బాబాయ్? రే ఎప్పుడు ఇట్లనే చెప్తారా? ఏదో ఒక రోజు నీ ముందే రేప్ చేసి పడేస్తా కోడక. ఈ లవ్ గివ్ గురించి మన తెల్లదగానే రే, శ్రీదేవిని మొదటిసారి కొబ్బరి తోటల మధ్యలోంచి నడుచుకుంటూ వచ్చినప్పుడు చూసినప్పుడు మాత్రం లిఫ్ట్ లిప్ కిసెట్టేలా అనిపించిందిరా. బాగుంటది బుస్సు బుస్సు, అన్నకు కావాలంట లిప్ టు లిప్ కిస్. నడుచుకుంటే నేను కూర్చుని ఏటెక్కేది? సరిపోద్ది, రెండు బ్యాగులు ఇక్కడ ఎట్టేసాం అనుకో, మీ ఇద్దరు ఇక్కడ కూర్చోచ్చు. అతను ఎక్కెత్తా? ఎక్కడ? ట్యాంక్ మీద. అదే వెళ్ళిపోతున్నట్టు రావరి. తొయ్ తొయ్ బండి తొయ్ 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 తొయ్. నా చిన్నప్పుడు ఎవడో నాతో జట్టు కట్టేవాడు కాదు, రాయించుకుని రోడ్డు మీద తిరిగేసేవాడి. వీడు ఎంత ఉండేవాడు, ఒకసారి బోసుముట్టు వేసుకుని వచ్చి మరి దొరబాబు నాతో జట్టు కడతావా అని అడిగాడు. సరే పంటలు వేసుకుని వచ్చారా అన్నాను. ఇక నా విషయానికి వస్తే తెలుసు, కాలేజ్కి వెళ్ళకున్న బేవర్స్ గా తిరిగేదో ఎవడంటే దొరబాబు అనే అంటారు. అలా టేపు నుంచి ట్యూషన్కి వెళ్తుంటారు. వస్తావా అని అడుగు. వచ్చేస్తానంటే అలా కుప్పచ్చి వెనక తలు పట్టుకో. దాంతో పాటు దాని ఫ్రెండ్స్ ఉంటుందిరా పూకుమండ. దాని ఈ కొబ్బరి చెట్టు వెనకాల నేను వేసుకుంటాను. ఏ శ్రీదేవి వస్తా? ఎక్కడికి? ఎక్కడంటే అక్కడికి. అక్కడికంటే అంబర్ ఫిటింగ్ ఏటే అలా కొట్టేశావు? ఐ లవ్ యూ అన్నాడా? ఐ లవ్ యూ చెప్తే కొడతారు ఏటే? వస్తావా అని అడిగాడు. ఎక్కడికి? అంబర్ ఫిట్టింగ్ కంట.
దొరబా వేద్దాం అనుకున్నాడు దెబ్బ, కానీ శ్రీదేవి దెంగింది చెంప దెబ్బ. ఇప్పుడు మా నాయగాడు రే రిపుక లవ్ అని ఒకటి ఉంటుందే సినిమాలు చూడరా అన్న, సినిమా మొత్తం హీరో హీరోయిన్ నడుము చూస్తా కూర్చుంటాడు రా. అదిగో చూసాడు పడుతుంది మాకు ఈ సీన్ హైలైట్ రా చూడు. ఆ సినిమా చూసిన కాడి నుంచి శ్రీదేవిలో ప్రతి పాటు కూడా ప్రసాదం లాపడిందిరా. ఏమంటున్నాడే మీ దొరబాబు, ఇందాకేదో సగలేస్తున్నాడు. కొరుక్కు తినేస్తాడంట. దేన్ని? పుట్టు మచ్చని. వాడికి మారడే మంచోడే. అమ్మ లేదు, అమ్మాయిలతో మాట్లాడడం రాదు. నీ చేతిలో పడ్డాడుగా ఇక నేర్చుకుంటాడులే. గుండు రెడీయా? ఆ రెడీ. యారికి? లానికి. చెప్పుతో కొడతా పిల్లలకి ఇలాంటి ఐడియల్ పెట్టుకుంటే. వద్దంటలేరా? పద్దెనిమిది వందల నలభై తొమ్మిది రోజుల 17 గంటలైంది. నా అక్కన్ చంపేసి చంపినడు దర్జాగా తిరుగుతున్నాడు. బంధాలు బాధితులు నన్ను ఎంత వెనక్కి లాగుతున్నా, వాడి చావు నా కళ్ళారా చూడాలనే నా కోరిక పగ మాత్రం నన్ను రోజు నిద్ర లేకుండా చేస్తున్నాయి. పిచ్చి పడుతుంది సహస్ర. అన్ని ఎమోషన్స్లో ద మోస్ట్ పవర్ఫుల్ ఎమోషన్ అంటూ ఒకటి ఉందంటే అది రివెంజ్. నీలో అది బతుకున్నంతకాలం నువ్వు బలవంతుడిగానే ఉంటావు. యూఆర్ ఇన్ ద రైట్ పాత్ నాయక్. కానీ ఇంకా ఎన్ని రోజులు? August 22nd నీ మేనల్లుడికి 11 వస్తాయి. వాడే మన వెపన్. ఎలా? నువ్వు ఒకని చంపితే నిన్ను జైల్లో పడేస్తారు. అదే ఒక జువినాయిల్ అంటే ఒక మైనర్ చంపితే వాడిని హోమ్స్కూల్లో పడేస్తారు. చెప్పు. అంటే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, తెలిసిన వాళ్ళేమో అని. సొల్లాపి మ్యాటర్ చెప్పు. అదే ఫ్రెండ్షిప్ చేద్దామని. ఫ్రెండ్షిప్ లవా? కుదిరితే ఫ్రెండ్షిప్, కుదరకపోతే లవ్. సారీ, కుదిరితే లవ్, కుదరకపోతే ఫ్రెండ్షిప్. ఐస్క్రీమ్ తినిపిస్తావు? డబ్బులు నేనే కడతా. పర్లేదండి, నా దగ్గర ఉన్నాయి. ఎందుకు? రేపు నీకు కట్టించినాక గా పోరి నా తేత ఇంత ఖర్చు పెట్టేసింది, అంత ఖర్చు పెట్టేసింది అని చెప్పా నీక. సైకిల్ గ్రౌండ్లో పెడతా, వచ్చాయి. రేపు కాలేజ్ లేదు, తెలిసిన రూమ్ ఉంటే తీసుకెళ్ళు. సరే అండి. డైరెక్ట్ రూమ్కి పోతున్నావా? అట్లా పోవద్దే. నువ్వే కదనే లైఫ్ని ఎంజాయ్ చేయమన్నావు. లైఫ్ని ఎంజాయ్ చేయమంటే డైరెక్ట్ రూమ్కి పోడేనా? మళ్ళీ ఏంది, కొన్ని రోజులు అట్లా బయట తిరగండి. ఈరోజు మొత్తం తిరిగినాగా? ఒక్కరోజుకేనా? ఒక్కరోజు తిరిగినా, నెల రోజులు తిరిగినా, సంవత్సరం మొత్తం తిరిగినా పోవాల్సింది రూమ్కే కదనే. నీకు ఆ దొరబాబు బుద్ధులే వచ్చినాయి, జాగ్రత్తనే. ఎడిపోతున్నావే, చదువుకో. నీకే ఇక్కడ నీకు ఇల్లు లేదా? అక్కడవే చదువుకోవడం ఏంటే? చదువుకోమని కాలేజీ పంపిస్తే నీకు పని మనిషి బుద్ధులు ఇంకా పోలేదు. నువ్వే పెద్ద కలెక్టర్, మరి వార్డ్ మెంబర్కి ఏమైనా లెక్క ఫీల్ అవుతున్నావు? చదువుకుంటున్నా, చదువుకో.
ఎవరన్నా అమ్మే మన బుజ్జనరా అంత పెద్ద అయిపోయిందా అడ్డంగా తిని బలిసిపోయింది నువ్వు నిన్నుగా తిని బలిసినా అంత పెద్ద అయిపోయింది ఏంటన్నా మొన్నే కదూ ఎంత ఉండేది మొన్న ఎక్కడరా మొన్న 5 సంవత్సరాలైంది నువ్వు దాన్ని చూసి రోజు వస్తాను కదన్నా మీ ఇంటికి మన టైమింగ్స్ ఏంటి అసలు దెంగి బార్లో తాగొచ్చి దేహాలు లెంగించుకుంటే మళ్ళీ తాగుతాం మనం ఎవరు కాపాడుతాం మనకి ఎవరు కాపాడతారు బీచ్ కాడ బరి నాది అది నిన్నటిదాకా ఇవాళకి వెళ్ళేది అప్పరావు వేడిది ఏది కోడి పుంజు కూడా కొనుక్కోలేని సావరం చేసే అప్పరగాడు బరి నిలబడతాడా మరీ నీకంత ఎర్ర పూకలా కనబడుతున్నాను రా కేశే అరే సత్యబాబు సార్ తోటి మాట్లాడే పద్ధతి తెలుదా ఒళ్ళు జాగ్రత్త నువ్వు ఊరుకో బావా ఈ నీకు సారో చిన్నప్పుడు మా మామిడి తోటలోంచి మామిడికాయలు ఎత్తుకుపోతుంటే చెట్టుకు కట్టేసి కొట్టి భోజనం పెట్టి పంపించాను ఒరే కేశే ఈ బరి ఆడి పేరు మీద నడుపుతుంది నువ్వని నాకు తెలుసురా కనీసం ఒంటి మీద యూనిఫామ్కైనా నువ్వు చేసే ఉద్యోగానికైనా మర్యాద ఇవ్వరా ధర్మం పాటించరా ధర్మం గురించి మాట్లాడాలంటే నువ్వు చేసేదే నేరం ఇక మామిడికాయల సంగతి అంటావా అది అసలు నాకు గుర్తే లేదు అనవసరంగా గుర్తు చేసి బొక్కలు దూరే మాకు అరే కాశే ప్రోటీన్ కోసం గుడ్లు తిన్నామని పుంజుని పెట్ట మీదకి ఎక్కించేసి అదే పుంజుని కోసుకొని తింటారా మీరు పుంజులు మేము ప్రేమిస్తాం పూజిస్తాం వీరుడిగా దీవించి బరిలో నిలుపుతాం ఒక్కో పుంజు మీద 100 మంది ఆశ పెట్టుకొని ఆటలో నిలబడతారా ఇది జోదం కాదు క్రీడ బరి నాదే మొక్కలో పడేశాక బోన్లో నిలబడి ఏ కబుర్లు చెప్పు ఒంటి మీద కాకి బట్టలు చూసుకొని బలుపు లాయించాకరు ఎలాంటి బోన్లో నిలబెట్టి ఉచ్చ పోయించేసేటట్టు లాయన్ చేయాలరా మన దొరబాబు గారిని నాకు నమ్మకం లేదు రే వండాల కాపు నాతో ఏకుండా ఎవరు చేస్తా అంట ఏటో మరి అంత ఎలా ఉందని ఓ పప్పు తాగాను అంతేనే శేఖర ఎట్లా కాల్చుకొని ఆడకూర కాలుతాను తిరగడమేంట వాళ్ళు ఎవరన్నా తెలదు ఏమా ఇదెవడో మీకు తెలుదా నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి నాకేం సంబంధం లేదండి నేను అలుస్తున్నాను శ్రీదేవి నానా ఏ వడిది కొంచెం ఆగితే శ్రీధి రండి ఎవరో ఎవరిని మీ కొడుకు మిమ్మల్ని చాలా కోపంగా ఉన్నాడు కంట్రోల్ తప్పేది పండి వెనకతి బాబు నడుతున్నాడు ఇప్పుడు ఎందుకు వస్తాడు మళ్ళీ అరే బండిది అరే నువ్వు వెళ్ళిపోడుతూ పట్టు మళ్ళీ ఏం చేశాను మళ్ళీ ఏం చేశాను ఎందుకు కొడుతున్నావు ఏం చేశాను మళ్ళీ ఏం చేశాను కొట్టకనా నన్ను వస్తుంది రే సాతిమత్యం ఊకు బద్దలాసి పది లంచ్ కొడకండి తిడుతున్నాడండి బాబు తిట్టింది నిన్ను ఆనా కొడతారు కూడా మీరు వెళ్ళిపోండి నిన్ను నడిచి వచ్చేస్తాను నేను పుట్టి కళ్ళు తెరిచేసరికి అమ్మలేదు నాన్నే అన్ని మా ఓడికి తెలక నాకు 8 వచ్చే వరకు తెగ్గడి గీసేవాడు నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అలాను సర్లే కడిగేస్తున్నాడు కదా అని కడిగిచ్చేసుకున్నాను 8 వచ్చే వరకు కడిగేయడం ఏట్రా ఎర్రిపప్ప అని ఎవడో తిట్టాడు ఇంటికి వచ్చి తగ్గొట్టేశాడు ఆ ఆడకాడి నుంచి కొడతానే ఉన్నాడు అమ్మ చచ్చిపోయాక నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు నన్ను కొడతాడు పందేలు కడతాడేమో కానీ నా కోసమే బతికాడు నాకు నాన్న తర్వాతే నువ్వు ఏటే నాన్న తర్వాతే నువ్వు ఏంటండి వీళ్ళ పేర్లు ఆపడతలేదు ఆపడతాయిరా
ये सेटन को पुटन को माया बागुन्नावा కాలేజీ లేదని కలిసి చదువుకుంటున్నాం రాములు సార్ ఇది అప్పారావు కూతురే కదా అవును సార్ నువ్వు సంవత్సరాన్ని కా నుంచి కాపుగాత్తున్నాడే నేను ఊళ్ళో ఉన్నప్పుడు ఆటో డ్రైవర్తో పడుకున్నావు ఇల్లి కొట్టోడితో పడుకున్నావు ఇప్పుడు కాలేజీకి వచ్చాక ఇన్స్పెక్టర్తో పడుకోవా రాధారు బాబు ఇంటికి వెళ్దాం ఎక్కడికి వెళ్ళిపోయేది రాములు అక్కురాని రెండు దెంగి పంపించు కరస్తే గారు శ్రీదేవి ఇన్స్పెక్టర్ గారు చెప్పింది నిన్ను నిన్ను మాట్లాడినాక ఇటు పూపు బల తెంకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం రే పద్ధతిరా ఇది ఏట్రా పద్ధతి లాంచ్ కొడతా తప్ప చేస్తున్నావు ఎవర్రా నీకు తమ్ముడు లాంచ్ కొడక ఏం మాట్లాడుతున్నావు నాన్న ఈడు తప్పు చేస్తే దొరబాబు మీద కేసు పెట్టాలా పళ్ళు రాలిపోతాయి ఆడు ఈడియటి కాశీ సార్ నువ్వు ఇవాళ చదువుకుంటున్నావన్నా ముద్ద తింటున్నావన్నా వాళ్ళ కుటుంబం పెట్టి నొప్పే నాన్న వాడు నన్ను పాజేయబోయాడు నాన్న కాశీ సార్ అన్నానా పేపర్ మీద సంతకం పెట్టు తెల్లారి దాకా దొరబాబు ఒంటికి చేయబడకూడదు నేను మాట్లాడి పొద్దునే వస్తా దొరబాబు శ్రీదేవి వస్తుంది నేను చూసి మా మాయగాడు లుంగి జారిపోయింది గుడ్డు నువ్వు పదరాలు ఇద్దరు మాడుకుంటారు బాగా మాట్లాడుకోండి ఏంటి లోపలికి వెళ్దామా పెళ్ళేదాకా లేదన్నా మనకి పెళ్ళి అవసరమా మనం సోల్మేట్స్ కదా అయినా నీకు ఇవేమి కొత్త కాదుగా కొత్త కాదేమో కానీ చాలా కొత్తగా ఉంది ఎంతగా ఉంది నువ్వు పరిచయం అయిన కాడి నుంచి ఒక కాడదాన్ని కూడా ముట్టుకోలేదు తెల్లారిదాకా నీ దగ్గర ఉంటానని నాన్నకు చెప్పొచ్చాను నాన్నక కాశీగాడు అంటే చాలా భక్తి దానికంటే ఎక్కువ భయం వాడు నీ పైన రేప్ కేసు పెట్టమన్నాడు నాన్న కోసం పేపర్స్ మీద సంతకం పెట్టేశాను నీ కోసం ఈ రాత్రికి నీ దగ్గరకు వచ్చాను అస్పం చేసావు ఆ కాశీగారు దుర్మార్గపు లంచ్ పట్టు నీ నాన్న వాళ్ళు కాదులే నేను ఉన్నా కదా నేను నాన్న చూసుకుంటాం ఏటే ఈ రాత్రికి ఎక్కడికైనా పారిపోదురు బాబు తెల్లారేదాకా నేను అరెస్ట్ చేయకూడదని మాట తీసుకున్నాను దొరబాబు గారు పారిపోడు నిలబడతాడు ఇదేటి అరే దొరబాబు ఎస్ఐ గడు ఇలా చేయమంటున్నాడు రా అని ఉంటే చేసేమందు నువ్వు
అన్నీ అదే అనుకున్నావు కదరా నా లైఫ్కి. పూకుమండ దొరబాబు దొరబాబు అని చేయిన్ కాడికి వచ్చి దెంగించుకుని అప్పుడు చెప్పుద్దా. నువ్వు వెళ్ళిపోరా పొద్దున్న వచ్చి కోర్టుకు వెళ్ళి. బండి మేము స్టేషన్కి వెళ్తున్నాం, నువ్వు వెళ్ళేసాను నాన్న చెప్పు. రాములు సార్ ఇద్దరు బట్టలు ఇప్పించి థర్డ్ డిగ్రీకి రెడీ చేయి. ఒక చిన్న రౌండ్ వేసుకొని మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్దాం. తీసుకెళ్ళండి రా. బాబు కానీ సొక్కే పెట్టారా? అది బాబు అంతే ఊరుకుంటాడు అనుకుంటున్నారా? వచ్చేసాడు. అదేంట్రా కాసే, నేనంటే పెద్దోడిని మాటలతో సమాధానం చెప్తాను, చిన్న కుర్రోళ్ళతో గెలికించుకుంటావేంట్రా కాసే? అక్కడ పోలీస్ అధికారి సెయ్యి చేశాడు, రాజ్యాంగం తెలుసారా నీకు? అంత పెద్ద మాటలు ఎందుకు లేరా? బాబు కొడుకు కొవ్వేలా తగ్గినా బాగా తెలుసు. ఒరే కాసే, అడి జీవితం నాశనం అయిపోద్దిరా, నన్ను ఏదైనా కావాలంటే చేసుకోరా కాసే. రే నువ్వు ఏం చెప్తే చేస్తాను రా కాసే. రే కాసే సార్, పందెం కడతారా? పెద్ద పందెం. నువ్వు గెలిస్తే నాకున్న 5 ఎకరాలు నీయే, రోడ్డు పెట్టు, కోట్లు పలుకుద్ది, నా కొడుకును మాత్రం వదిలేయాలా. బాబు పెద్ద బంధం అంటే ఎట్రా? పుంజు కత్తి కట్టకుండా బరిలో దింపుతారు, సచ్చేదాకా పోరాడాలి. ఎవరిది లాడ్జ్? మా ఫ్రెండ్ రిఫర్ చేశాడండి. సేఫేగా? సేఫే అండి.
ఖచ్చితంగా ఈ రూమ్కి మా ఏరియా అమ్మాయి వచ్చింది. మీకెలా తెలుసండి? ఈ బొట్టు విల్లలు మా నరసింహ కాంప్లెక్స్లోనే దొరుకుతాయి. చిన్నగా ఉన్నప్పటికెళ్ళి నా కోసం స్టిక్కర్లు తెచ్చేటోడు. ఎవరండి? దూరబాబు అని. ఫ్రెండా? కాదు. బ్రదరా అండి? చెప్పుతో కొడతా. సారీ అండి. సరే షెట్టిపి తొందరగా వచ్చి. అప్పుడేనా? ఆడపిల్ల సిగ్గుపడకం జల్దిరా. షర్ట్ వేసుకుని వచ్చి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అప్పుడు అయిపోయిందా? లేదన్నా, వెళ్ళిపోతున్నాం. మనోడికి 500 గూగుల్ పే చేయరా. బండాపు. రూమ్కి ఎంత అయింది? అయ్యో పర్లేదండి. అడిగింది దానికి ఆన్సర్ చెప్పు. అంటే 2500కి మాట్లాడానండి, కానీ మనం త్వరగా వచ్చేసాక 500 రిటర్న్ ఇచ్చాడు. వెయిట్ చేయి, పైసలు తీసుకుని పో. అయ్యో పర్లేదండి. సరేనండి. వాడు నా దేవానే రా బాబు, దింగేస్తాడు గురువుజీ. సార్ 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 వాడికి 2000 ఇచ్చి పంపించు. రోజు జేబులో దుబ్బేసి సరిపోవట్లేదు. ఏంటి, ఎవడాడు? నా బాయ్ ఫ్రెండ్. ఎందుకురా 2000 నీకు? నీకెందుకు, ఇచ్చేసిపో. క్యాష్ అందరిలోకి? లేదు, ఫోన్పే ఉందా? ఉందండి. ఇచ్చేసిరా. నైన్ 8 4 9 0 7 4 1. ఇక నీకు నాకు ఏం లేదు, నేను నీకు ఇచ్చేటిది ఏం లేదు. నా మనసు మీ దగ్గరే ఉందండి. ఈ గోయస్ వంటి సినిమా డైలాగులు కొట్టకు. ఇంతకుముందు నీకు పైసలు ఇచ్చింది చూడు, వాడంటే నాకు చిన్నప్పటికెళ్ళి ఇష్టం. వాడిని మర్చిపోనికే ఇవన్నీ ట్రై చేసిన. చిన్నగా ఉన్నప్పుడు వాడు నన్ను చప్పుడు ముక్కు అని ఏడిపించేది. ఇట్లా ఇట్లా వేసి షార్ప్ చేసిన. షార్ప్నాయా? వాడే గుర్తొస్తుండు. పైన పైన ఎంజాయ్ చేసినాగా, ఇది నీకు నెట్ ప్రాక్టీస్ అనుకో. మంచిగానే ఉన్నావుగా, ఎవరొకళ్ళు సెట్ అవుతారు. మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకు, సరేనా? సరేనండి. అవును, మర్చిపోయా నీ పేరేంది? పర్లేదండి. నైస్ నేమ్. అసలు నాలో ఏం నచ్చింది నీకు? ఇద్దరు పిల్లల తల్లిని, నీ వయసు అమ్మాయిలు నచ్చలేదా నీకు? కళ్ళకు చాలా మంది నచ్చారు, మనసుకు మాత్రం మీరే నచ్చారు. అబ్బో కవిత్వం బాగానే చెప్తున్నావులే. కవిత్వం కాదండి బాబు, ఇది నా మనసులో ఉన్న ఫీలింగ్. ఆఫీస్లో నేను నీకు బాస్ని, ఇది ఒక రకమైన అట్రాక్షన్ అయిండొచ్చుగా. అయినా ఆఫీస్లో బాస్ని ఉద్దున్నోడు ఎవడన్నా ఇంట్లో బాస్గా మార్చుకోవాలనుకుంటాడా మేడం? ఏం నడుస్తుంది అది ఇక్కడ? రేయ్, నీకు ఇప్పటికే మస్తు వార్నింగ్లు ఇచ్చేసిన. ఆయన ఒంటి మీద చేపడితే నీకు మంచిగుండదు యాదగిరి. అయినా ఏం జాతర మీది? తొక్కేసినాం తొక్కేసినాం అని ఏడుస్తారు, మంచిగుంటే మా ఆడలో జోలికొస్తారు. పందుల గుంపురా మీది, రాయిచ్చి కొడితే చల్లా చెదురైపోతారు. బ్రదర్, నేను కూడా బస్తీపురాన్ని, అర్థమవుతుందా? కానీ కల్చర్ తెలుసుకున్నా. మా కులం పేరుతో కలల్లా బతికే మీ బానిస కళ్ళు అంబేద్కర్ ఏనాడు తెరిపించండి రా. ఆయన మామిన వాడు ఏడిస్తారు. అన్నీ ఏ పడితే అది అన్నప్పుడు మూసుకొని కూసుండే రోజులు పోయినాయి. మాకు ఆర్మీ ఉంది, చూసుకుంటాం మేము కూడా.
పెద్దోడైపోయాడు. Yes. Yes. I am living for the revenge. I am living for the revenge. The divine revenge. The divine revenge. Mother is God. Mother is God. God is universe. God is universe. कर रहे हो रौनक? वो बच्चा है हमारा और तुम कह रहे हो कि मैं इसे अबॉर्ट कर दूं? तुम इंसान हो या शैतान? अगर तुमने अपने बाप को इसके बारे में नहीं बताया ना तो मैं देख लूंगी तुम्हें. वो हमारा बच्चा है और तुम उसके बाप हो, समझ गए ना? रे मन डॉटर चीकन लेडारा ఓ 2000 వాడేస్తే ఓ టాబ్లెట్ ఇస్తా అంటుండు, ఓ గంటలు ఆపరేషన్ అయిపోతుంది మామ. ఆపరేషన్ ఉంటుందా రా? ఏముండదురా, స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందంట. టాబ్లెట్ వేసుకుంటే సెట్ అయిపోతా అని చెప్పిందిరా. మరి ఏమైందిరా? మన బిడ్డ నా మొడ్డ అని డైలాగ్లు ఎప్పుడు సావ దింగుతుందిరా. దాని సగం సగం ఇంది మనకు అర్థం కాదు, కానీ పెద్ద పెద్ద డైలాగ్లే దింగుతుంది మామ. మీ అయ్యకు చెప్పు లేదంటే నేను వచ్చి చెప్పాలా అంటుంది. అరే వాళ్ళ పెళ్లి చేసుకో రాదురా. నువ్వు వేసుకోరా లాంజోడక. మా అయ్యకు తెలిసింది అనుకో, నా గుద్ద అంతా వాళ్ళు దింగుతాడు, కానీ మన గోవా టూర్ క్యాన్సిల్ అయిపోతారా? ఏంది ఇంట్లో పైసలు జమ చేసుకున్నా, మా అయ్యని సెట్ చేసినా, ఈ గోవా టూర్ క్యాన్సిల్ అయితే మంచిగుండదురా రే. రోనక్ గారు వచ్చిండు, నీతో ఏదో మాట్లాడతాడంట. ఈడికొచ్చి మాట్లాడేదేముంది, ఇంటికొచ్చి మాట్లాడు. మనం ఇంటికన్నా మాట్లాడేది కాదు, దోస్తుగాలతో వచ్చిండు. ఏదో మాట్లాడతాడంట, జరిగిన రాదు. రమ్మను. ఏం లంగ పని చేసి వచ్చిర్రా? ఏప్రాచిండు అంకుల్, ఏమైందంటే మన గల్లీలో లాయర్ షాప్ ఉండిగా ఆయన కొట్టినారా? లేలే అంకుల్, ఆయన బిడ్డ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని రోడగా వెంటబడ్డది. మరణకి ఇంట్రెస్ట్ లేకుండే ఆయన సతాయించి సతాయించి ఫ్రెండ్షిప్ వేసుకుంది. మరణకి ఏం తెలియదు అంకుల్. నాకు ఉద్దమోయ్, నువ్వు సీదా సీదా చెప్పరా. పెళ్ళి చేసుకుందామంటుంది, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినా మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పుడురా? అబార్షన్ కూడా చేయించుకుని అంటుంది. చచ్చిపోతాడు చేసిన వాడిని. పెళ్ళం లేదు, పిల్లలు లేరు, నీకేం తెలుసు రా ఫ్యామిలీ గురించి? నీకేం తెలుసు? అత్తలేరని చూడు రావద్దు. ఇదేనారా ఇల్లు? ఇదే డాడీ. చూడు డాడీ సాబ్, మేము పూజలు చేసుకుంటాం, మేము నమాజ్ చేసుకుంటారు. మా పద్ధతులు వేరుంటాయి, మీ అలవాట్లు వేరుంటాయి. పిల్లలిద్దరూ మైనర్లు, మీకు తెలియని సెక్షన్లా. మా పౌరానికి మేము చెప్పుకున్నాం,
మీ బిడ్డకు మీరు చెప్పుకోవాలి. ఇప్పుడు ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా. సరే నేను చూసుకుంటా, నువ్వు పేరా దాన్ని. ఈరోజు కన్సెషన్ ఏమొద్దు, నీకు ఎంత కావాలన్నా అంత తీసుకో. ఏమింది ఇప్పుడు, మొన్న కదా ఇది అన్నా నా రక్తం రాది. అమూల్ పాలు ప్యూరిటీ, నా రక్తం చాలా క్వాలిటీ. కడుపు చేసుకొని వచ్చిందిరా. అయితే అభాషణ చేయించండి. అభాషణ కూడా చేయించుకోదంటారా? గురుజీ చెప్పింది ఫ్యాక్ట్, దాన్ని సంపదెంగడమే కరెక్ట్. ఎవరు మేడా? ఎక్కడ కరవలాడదు. ఇంటి పక్కన వాళ్ళు నీ కూతురు కడుపొచ్చిందంటగా అని సూటిపోటి మాటలు అంటుంటే తలెక్కడ పెట్టుకోవాలరా? అవునండి, మీ కూతురుని మాత్రం కండోం వాడమని చెప్పండి అని చెప్పు. మాటలు చెప్పడం ఈజీరా, రేపు నీకు పెళ్ళి అయి కూతురు ఉంటే అప్పుడు నీకు అర్థమవుతుంది. సంపేరా దాన్ని. ఎదురింటోళ్ళ కోసం పక్కింటోళ్ళ కోసం కన్నబిడ్డను చంపేస్తానంటాడు గురుజీ. నువ్వే కదా అన్నా జనరేషన్ మారిపోయిందని, నువ్వేటి ఇంకా పాశ్చాత్య పచ్చలు మాడుతున్నావు. పెంపకం అంటే మనల్ని తలెత్తుకునేలా చేసేది కాదు గురుజీ, మన పిల్లల్ని మనం తలదించుకోకుండా చూసేది. నేను మాడతలేదు దాంతో. అది పేరేటి? వాడు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడదారు బా. బస్ ఏక్ మినిట్ ఫాస్ట్రూమ్ జాకెట్ ఆచ్చు. బస్ మమ్మీ వచ్చింది. కూతుర్ని మైనర్గా పెళ్లి చేసుకున్నాం, ఇద్దరు పిల్లలు తల్లిని చేశాం. ఆ మందు సిగరెట్ మానమంటే మానలేదు. నా జీవితానికి అర్థం లేకుండా చేశాం. నాకంటూ కలలు ఉండవా? నీ లైఫ్ నీ ఇష్టం, కుటుంబం కోసం చేసినావు, నీకోసం మేము అమాత్రం చేయలేమా? కులం తక్కువ చేసుకొని ఇంటి ఇద్దరు ఇక్కడ పెళ్ళ ఇద్దరు పిల్లలు పుట్టినాక కొత్త మొగుడు కావాల్సి వచ్చిందా? నీకు అందరం పెళ్లి తగ్గకపోతే మన యాదగిరి గారిని చేసుకో. బరాబర్ చెప్పిండుగా, అయినా పోయే ఇజ్జత్ ఏదో ఇంటికాడనే తీసుకుందాం. వదినంటే తల్లితో సమానం, సిగ్గులేదు అలా మాట్లాడికి. ఆనకేం తక్కువ పిల్లలు, అవి కుటుంబాన్ని పోషించిన జాబ్ చేసి దాని తెలియదు తీసుకొని మీరు బిజినెస్ లో సక్సెస్ చేసుకున్నారా? ఎవరేమన్నా వేసుకోరా, మీ సిగ్గులేని మగుడు పిల్లలు, పిల్లలు మాత్రం ఇండే ఉంటారు. పిల్లలు నేను చూసుకుంటా, నువ్వు సంతకం ఎలా అంటే ఒకళ్ళు వేసా. నీ లైఫ్ నువ్వు చూసుకో. ఏయ్ బయటిరా, నువ్వు వస్తానే రానా, జోడించు కొట్టేయండి. చాలు చాలు అని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి పూచి నాది, నువ్వు ఫుల్ వేసుకుని లాందొంగో పదా. నా పిల్లల్ని నీ దగ్గర ఉంచితే నీ కొడుకులని తయారు చేస్తావు. బండి బండాపుర.
చేద్దామండి. अगर ऐसे लड़के को जाने दिया ना भैया तो ना जाने कितनी लड़कियों की जिंदगी बर्बाद होती रहेगी. नी वैसंतरा 17 అన్నా ఏంటి 17 అన్నా బ్యాలెన్స్ కొల్లం మెల్ల బ్యాలెన్స్ కొల్ల మొట్ట మీద ఆతులు ముత్తలేదు కానీ లంచ్ కొల్ కరెంట్ పక్క కనబడితే మొడ్డడేస్తాను. బ్యాలెన్స్ కొల్ల ఇలాంటి నిబ్బాలెన్స్ కొల్ల అమ్మలకి ఏం కాదు. అడవికి రాజావరా సింహమన్న బ్యాలెన్స్ అడవికి రాజు ఆడసింహంరా ఆడసింహం ఏంటి మగ సింహాన్ని పుట్టెత్తుంది తయారు చేస్తుంది బయట సింహం వచ్చి దాని పిల్లల్ని చంపేస్తే అదే సింహంతో పిల్లలు కానీ ఆడనే చంపించేస్తుంది. లైలేస్ అడవికి రాజు లైలేస్ పాలిస్తుంది ఆడేస్తుంది వేటాడుతుంది యుద్ధం ఎలా చేయాలో నేర్పించేస్తుంది. అడవికి రాజు లైలేస్ ఊర కుక్కల అమ్మాయి లంచుకొల్లు పాలంచుకొల్లు పాలంచుకొల్లు ఆకలేస్తుందన్న మన ఎమోషన్స్లో స్ట్రెంగ్త్ అండ్ ప్యూరిటీ ఉంటే యూనివర్స్ మనకెప్పుడు సహకరిస్తుంది. నీకు యూనివర్స్ ఏదో చెప్పాలనుకుంటుంది, జస్ట్ ఎక్స్ప్లోర్ ఇట్. నాకు పుట్టబోయే బిడ్డకి తండ్రి లేకపోయినా, తాత లేకపోయినా, బాబాయ్ లేకపోయినా, మామయ్య లేకపోయినా, ఏ మగల్లంజా కొడుకు లేకపోయినా తన బిడ్డని బతికించుకునే శక్తి సామర్థ్యం సంపాదించే వరకు తల్లవదు లైనాస్. లైనాస్ బాలంచుకోవాలమ్మా. ఇలాంటి నిబ్బాలంచి కొడుకు కోసం నీ బిడ్డకు అన్యాయం చేస్తావా? హలో అన్నా, స్విగ్గీ వాడు వచ్చాడంట అన్నా. చెప్పనా రమ్మల్లానికి లోపలికి రా అన్నా. పోనే తినేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపో. ఏటే వాణ్ణి మన ఆఫీస్కి తీసుకునిరా, ఓ ట్రయల్ వేద్దాం. పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. చేసుకోనే పేడా పోద్ది.
నువ్వు వెళ్ళా నాంతో మాట్లాడు మా పేరు గురించి. ఊరే నువ్వు పుట్టకముందు పెద్ద పందాల కోసం యూరోప్ వెళ్ళానరా, అక్కడ ఆడవాళ్ళకి ఏటి కావాలో తెలుసురా. ఓ దానికి అందగాడు కావాలా, ఇంకో దానికి బాగా నవ్వించినోడు కావాలా, మరో దానికి ముసలోడైనా పర్వాలేదు కానీ బాగా డబ్బులు ఉండాలా. ఇక్కడ ఆడవాళ్ళకి ఏటి కావాలో కూడా తెల్లే. పోలీస్ కేసు ఎత్తిందని పెళ్ళిసేసుకుంటాను అంత వేట్రా, ఆస్తి పోతే మరలా సంపాదించుకోవచ్చు. ఏరుకోవారి నెత్తి మీద సెంత తెచ్చుకుంటున్నాం ఏటో. నువ్వు ఇప్పుడు దాని మీద కేసు ఏమని చెప్పు, వేసేస్తాను. ఎందుకు, నువ్వు నాకు నాన్న, దానికన్నా ఎక్కువ. అలాగే దాన్ని నాన్న, నాకన్నా ఎక్కువ. మాకన్నా ముందు పుట్టారు, మేము ఇప్పుడిప్పుడే ప్రపంచం చూస్తున్నాం. మీరు తిట్టినా పడతాం, తన్నా పడతాం. మీరు పెద్దోళ్ళు పెద్దోళ్ళు పందెలు గొడవలు పెట్టుకుని మా జీవితాన్ని నాశనం చేస్తారా? పనోయ్ మంచి కొడుకను. ఇదిగోరా స్వాతిముచ్చం, బండి తాళాలు. రేపు నుండి పందాలు మానేస్తున్నావురా. 10 సంవత్సరాలు గొడ్డులా కష్టపడ్డావురా నా కోసం. నేను ఇవ్వగలిగిందా బండి ఒకటేరా, నీ జీవితం నువ్వు చూసుకోరా. పోరా సార్, మీతో ఉంటాను సార్. వెళ్ళమనా ఆడదానిలా అయ్యాదో ఏడుపులు నువ్వును. వెళ్ళాలా. ఒరే సీనా, ఆస్తి మొత్తం పోయిందిరా, మనకు మిగిలింది ఇల్లు ఒకటేరా. దొరబాబు గారికి పెళ్లి చేయాలా. రేపు ఉదయమే అప్పారాగడి దగ్గరికి వెళ్తున్నావురా సంబంధం మాట్లాడడానికి. ఆడెప్పుడు ఏది అడగలేదురా. ఈడే ఎంత బాధపడుతుందంటే ఆ పిల్ల ఎంత దుఃఖం అనుభవిస్తుందో. ఏరా అప్పరావా, బాగున్నావా? బాగున్నానండి. చిన్నగా తల కటింగ్ చేసి మొత్తం గెడ్డం గీసిరా. మొత్తమా, ఏంటి విశేషం? ఏం లేదురా, ఏళ్ళ పందాలన్నీ మానేస్తున్నాను రా నా కొడుకు కోసం. అప్పరాగడు కూతుర్ని ప్రేమించాను, మా ఇద్దరికి మీ గొడవలని పక్కనెట్టి పెళ్లి చేసేయండి అని అడిగాడు రా. ఆస్తి అంతా పోయినా ఇల్లోడు మిగిలిందిరా. మన పాత గొడవలన్నీ మర్చిపోయి క్షమించేశాను అనుకోరా. వారిద్దరికి పెళ్లి చేసేద్దాం రా అప్పరావా. సౌరం చేసుకునేవాడికి బరుకునే తాహత లేనప్పుడు ఆడు కూతురు మాత్రం కోడలుగా ఎలా పనికొస్తుందండి? అరే దాన్ని నా కూతురులా చూసుకుంటాను రా అప్పరావా. ఏముందని చూసుకుంటారండి, అమెరికా సంబంధం వచ్చిందండి. దానికి ఇష్టం లేని పెళ్ళి అయితే చేయట్లేదండి. అదిగో మాటల్లోనే అమ్మాయి వచ్చింది. నాన్న చెప్పాడనే కాదు అంకుల్ గారు, నాకు కూడా క్లారిటీ ఉండాలి కదా. మీరు కూడా దాటి వచ్చిన వయసే కదా అంకుల్, చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి కదా. దొరబాబుకి మీరే చెప్పాలంకుల్, తనది ఇంకా చిన్నపిల్లాడి మనస్తత్వం. ఆపరా, ఎవరు నాన్న? మీ నాన్న?
సిగరెట్ ఇరా, సిగరెట్ ఇరా, లంచ్ కొడు. చేసుకో, ఎందుకలా చిన్నపిల్లలాగా ఆలోచిస్తున్నావు? నువ్వు నా ఇంటి వెనక తోటగాడికి వస్తే మాటలతో అయిపోద్ది. అదే నేను ఇంటికి వచ్చాను. ఏమవుద్దు నాకే తెలుసు. అందరూ ఉన్నారు, ఇప్పుడు ఎలా కుదురుతుంది? అర్థం చేసుకోవండి. నువ్వు 10 నిమిషాలు టైం ఎత్తున్నాను, తర్వాత ఇస్తా. వీడేంటే ఇంత కూల్గా మాట్లాడుతున్నాడు? భయం వేసేస్తుందే. భయం ఎక్కువైతే నేను పిచ్చి పనులు చేసేస్తాడు. ధైర్యంగా వెళ్ళి మాట్లాడరా, నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను. నువ్వు రా నాతో. మరి ఇక్కడ ఎవరుంటారు? నేను తలుపులు వేసేస్తాను, 10 నిమిషాల్లో వచ్చేద్దాం. పెళ్ళికి ఇంకా గంట టైం ఉంది. అమ్మో నేను రాను. నువ్వు ధైర్యం గురించి మాట్లాడుతున్నావు. 10 నిమిషాలు ఇచ్చాడు, 3 నిమిషాలు అయిపోయాయి. ఏడుదారు బాబు, అర్థం చేసుకోవేంటి? చిన్నపిల్లలు చేస్తున్నావు, మెచ్యూర్గా ఆలోచించు. మందిని మోసం చేసే మెచ్యూరిటీ నాకు తెలియదు, కానీ రా పెళ్లి చేసుకుందాం. ఏటి వచ్చేది, ఎలా చూసుకుంటావు నన్ను? చూసుకునేది చూసుకునేది, ఇద్దరం చదువుకున్నాం కదా, తలకో ఉద్యోగం చేసి కలిసి బతుకుదాం. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నాకు వచ్చింది అమెరికా సంబంధం. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా సుఖమే కోరుకునేవాడివి. అమెరికా సంబంధమా? దేవుడు సృష్టించిన మనిషి చూపించే ప్రేమ కంటే ఆఫ్టర్ ఆల్ మనిషి సృష్టించిన ఆశ మీద మోజెక్కువే మీకు లంచ్. కానీ నేను చేసుకుంటే మా నాన్న చచ్చిపోతా అన్నాడు, మా అమ్మ చచ్చిపోతా ఉంది. అంతెందుకు? మా నానమ్మ చచ్చిపోతా ఉందన్నా కూడా నేను ఆలోచిద్దు. అమెరికా సంబంధం ఏంటి? అమెరికా సంబంధం, నేను చార్మినార్ ఎక్కాను, నేను బిర్లా మందిరం ఎక్కాను, నేను బుద్ధ విగ్రహం చూశాను. అలా ఉన్నాయి నీ పిల్ల పొగ మాటలు. నువ్వు ఆ రోజు అన్నానా? ఏమన్నా ఆ రోజు వేసుకుందారే అన్న, వేసుకుని ఉంటే అయిపోను. అబ్బాయి అని చెప్పి పెద్ద పత్రిక కటింగ్లు దింగి యథావ సినిమాలు చూపించి ప్రేమ పూకు అని చెప్పి ఎర్రిపప్పు అని చేసేవాను. ఎక్కడితో పోయేదాన్ని ఇలా తీసుకొచ్చి ఎక్కడ దాకా తీసుకొచ్చేవాళ్ళు లంచ్ కానీ. 3 లెక్కబెట్టి సోత్తానే లంచ్ కానల్లా, కొబ్బరి చెట్టు కడ ఆపడద్దు. ఒకటే పూకు సీరత్తా లంచ్ కాన. 2, 3 ఇక్కడ నుంచి తలుపులు కొట్టేస్తున్నారు. సెట్ అయిపోయింది లేవే పదా. అమెరికా సంబంధం ఏంటి మాయా? అమెరికా సంబంధం, అమ్మాయిల కోసం ఆత్మహత్య చేసుకునే వాళ్ళని ఎరుపుకుల్లో చూసేవాడు మాయా. ఇప్పుడు నేనే కొండ ఎరుపుకుని అయిపోయినా. నాన్న చచ్చిపోయినప్పుడు ఏడుపు వచ్చేసింది మాయా. దొరబాబు కూడా ఏడడం ఏట్రా అని చెప్పి సిగరెట్ కలిసి ఆపేసుకున్నాను. లంచ్ కొడక నేను సిగరెట్ కలిస్తే కొడతావరా అని చెప్పి కోపంతో ఆపేసుకున్నాను మాయా. ఇది నన్ను వదిలేసిపోతే ఏడుపు రావట్లేదు మాయా, బాధ వచ్చేస్తుంది. గుండెల్లో బాధ వచ్చేస్తుంది మాయా. దించేసింది మాయా బుల్లెట్ లాంచ్ కూతురు. నేను లాయర్ అయిపోవాలి మాయా. కాశీగాండి కటకటాలనకాల తోసిదెంగాలి మాయా. ఈ శ్రీదేవి లంజముండలాంటి చేతుల్లో బలైపోయే ప్రతి ఎర్రిపుకకి అండగా నిలవాలి మాయా. ఎంతమంది ఎర్రిపుకులు ఉన్నారు మాయా ప్రపంచంలో? లారైపోవాలి మాయా. ఆ యాలకాని దెంగలేకపోయినరా దేనిని? దెంగలేకపోయింది దేనిని?
లేగలేదు నాకు. ఫీలింగ్సే రాలేదా? దించిదెంగింది రబ్బులు ఇట్లా అంచు కుదరు. ఆడవాళ్ళ కోసం చాలా యుద్ధాలు చేసాం, అయినా ఈ లంజులు చేసి దింగుతారన్న మోసం. లంచ్ కుదరు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు మేడం. నా పిల్లల్ని వాళ్ళ దగ్గర వదిలేయమంటున్నారు. నేను చేయగలిగే ఒకే ఒక పని లీగల్గా వెళ్ళడం. నా పిల్లలు లేకుండా నేను బతకలేను మేడం. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే వాళ్ళు మూర్ఖులు. వాళ్ళ ఈగోని హర్ట్ చేస్తే నీ పిల్లల్ని చంపడానికి కూడా వెనకాడరు. దీనికి సొల్యూషన్ లేదా మేడం? ఉంది. దొరబాబాను ఒకడు ఉన్నాడు, మీ ఏరియాలోనే ఉంటాడు, ఎవ్వడికీ భయపడడు. మీ సంతోష్ను ఒకసారి వాడితో మాట్లాడమని చెప్పు. డబ్బు కోసం వాడు ఎలాంటి రిస్క్ అన్నా చేస్తాడు. నేను చెప్పానా, నేను చెప్పానా యూనివర్స్ నీకు సహకరిస్తుందని? సరస్వతి అని నా పాత క్లయింట్. అమ్మలేష్ గౌడ్ వదిన ఒక తల్లి తబ్బాయిని ప్రేమించింది. వాళ్ళకి పెళ్లి చేయడానికి ఆ దొరబాబుని రిఫర్ చేశాను. వాడు ఒప్పుకుంటే ప్లాన్ ఏ. వాడు ఒప్పుకోకపోతే ప్లాన్ బి. పెళ్ళే ఇద్దరు పిల్లలు ఉన్నాటితో ప్రేమేట్రా బాబు? అదేమో ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆగనంటుందన్న ఇడి సుల్లి. సార్ పిల్లంటే ఒక బంధం సార్. ఆ బంధానికి వయసుతో అందంతో పనిలేదు సార్. పూకేం కాదు, రాత్రి అయితే దెంగేయాలి మీకు, అందుకే మీకు పెళ్ళి కావాలా? అయినా ఎవడకో పుట్టిన పిల్లలు నువ్వు ఎలా తండ్రి అవుతావు? సార్ పిల్లలు ఎవరికి పుట్టినా పిల్లలేదా సార్? డైలాగ్ బాగుంది. చాలా బాగుంది. చూడు బాబు, ఎవనన్నా సంపిదెంగాలన్నా ఇద్దరిని ఎడదెంగాలన్నా దొరబాబు కూడా ముందుంటాడు. అంతేగాని ఇలాంటి పెళ్ళిళ్ళు చేసే బ్రోకర్ పనులు అటు చేయడు. ఏటే అది కాదు కానీ సార్, మీ ఫీజు ఎంతనో చెప్పండి సార్. తల తాకట్టు పెట్టైనా సరే మీ ఫీజు కడతాం సార్. సో మేము కలిసి బతకాలని నిర్ణయించుకున్నాం సార్. దొరబాబు అని డబ్బులతో అనలేవురా బాబు. లంజైనా నచ్చపోతే పడుకోదు. దొరబాబు ఎంత ఏరా? అయినా నేను డబ్బులు దేనికోసం దాచుకుంటాను తెలుసా? ఎప్పటికైనా జింబాంబే పోయి శివాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి కాల్సిందోని అంత శాడిస్ట్ లంచుకోండి. నేను శవాలు కాల్చి కాటికాపుర దగ్గరకు వచ్చి పెళ్లి చేయమంటాడు ఇట్రా బాబు. ఇడు చూడు తమ్ముడు, నీకు కావాల్సింది పూజారి, కానీ నువ్వు కలిసింది కాటికాపురి. నా మాటని ఊరెళ్ళి పండించుకో వరి. పేలేదురా, వెళ్ళిపో బాబు. షట్టర్ మూసేస్తారు మళ్ళీ. వెళ్ళిపో. ఏటా సొలకాయ గారు వీళ్ళందరూ ఆ మల్లేశ్ గడి కొట్టుకుని అల్లరి వాయించి పడితే ఇంకే నేను మళ్ళీ ఈడొకటి నాకు సినిమాని చూస్తాను చూడడం ఈ లంచ్కుల వల్ల. ఇండియాలో ఎరుపుకులు ఎక్కువైపోయారమ్మా. ఆంటీతో పెళ్లి చేయడం బాబు లంచ్కుల్ దొరుకుతులేమో ఎవరు బాగానే ఉన్నాడు మరి. ఆంటీ బాగా కసిపోయింది, బాగా కసి మీద ఉన్నట్టుంది అది. అది ఫ్యామిలీ అంతా ఆ కుర్రలంచుకోడికి ఎంత ఉన్నాడాడు కడుపు చేసి దింగేటాడు. అది మన గురించి కూతుర్ని చాలా. రే బాటిల్ ఇస్తే దింగేద్దాం. డాడీ డాడీ, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు డాడీ. అర్ధగంటలో 50,000 తీసుకొని ఇక్కడికి రా డాడీ. వాట్సాప్లో లొకేషన్ పెట్టాను, పోలీస్కి చెప్తే చంపేస్తారంట డాడీ. Thank you.
చెప్పు. ఏం చెప్పాలరా? మా అమ్మని ఎందుకు చంపారో చెప్పరా. చెప్పు. చెప్తా చెప్తా చెప్తా. సంపద ఎంగాలరా ఇద్దరిని? ఎంత ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంగాలంటది నిప్పుగా పులారా అనేది లంచ్. The divine revenge. Mother is God. God is universe. ఇప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ ఆ స్పాట్ లో పడి ఉంటాయి కదా, ఫోరెన్సిక్ లో దొరికిపోమా? పోస్ట్ మార్టం చేసే డాక్టర్ ని హిప్నటైజ్ చేద్దాం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని కూడా హిప్నటైజ్ చేద్దాం. అదేదో నేనే వాడిని చంపేసి జడ్జిని హిప్నటైజ్ చేస్తే అయిపోద్ది కదా. మనం జడ్జిని హిప్నటైజ్ చేయగలమేమో గానీ కేసులో ఉన్న మెరిట్ని కాదు. ఈ రాత్రిను రోనక్తో కలిసి ఆ దొరబాబుని ఒంటరిగా చూసి కసి తీరా కొట్టు. రోనక్ని చూడంగానే దొరబాబుకి ఈగో హట్ అవుతుంది. అప్పుడు వాడు సరస్వతి ప్రాజెక్ట్ని టేకప్ చేస్తాడు. అప్పుడు వాడిని మనం చంపేస్తే ఆ మల్లేష్ గౌడ్ అకౌంట్లో పడుతుంది. ఒకవేళ పొరపాటున పోలీసులు డీప్ రీసెర్చ్ చేసి కనిపెట్టినా కిట్టు మైనర్. రోనక్ కొట్టినప్పుడు వాడి ఈగో హట్ అవ్వకపోతే ఈ బుక్లో 48th పేజ్లో 5వ లైన్లో నేను చెప్పింది ఉంది చూడు. పిల్లిని గదిలో వేసి కొడితే పులవుతుంది, అదే పుల్లిని గదిలో వేసి కొడితే పెబ్బులవుతుంది. అన్నా నేను కూడా హెల్మెట్ పెట్టుకోవాలన్నా. వాడు కొట్టింది నిన్నా నాన్న? నన్నే అన్న. వాడిని ఎవడు కొట్టాడో తెలియాల్సింది నువ్వా నేనా? నేనే అన్న. అప్పుడు నీకెందుకురా హెల్మెట్? బండి అడ్డం గట్టు ఓరు కూరలంచుకోండి. నువ్వేనా ఒక్కడ వచ్చే తోకలు వేసుకొచ్చావా? మళ్ళా అంచుకోడు తోకలు వేసుకుని వచ్చి
ఏనమ్మా అట్లా చుట్టినావు, పేషెంట్ ఊపిరి ఎట్లా ఆడుతుంది? అయితే లంజలతో నిండిపోద్ది మన బ్యారేజీ. నీకు యాక్సిడెంట్ అయినా రాలేదేటన్నా మన గురూజీ? కొరలంచుకలతో కొట్టిచ్చేసాడు రా మల్లేష్ గౌడ్ గాడు. ఇంటికెళ్ళి కొడుతుందామన్నా? అది మామూలు దెబ్బ సరిపోదు రోయ్, గుండెల మీద దన్నాలు లంచుకోండి. అడి వదిలిని పెళ్లి చేసేయాలరా. అడెవడు రే, అడి పేరు సంతోష. వచ్చేమని గంటలో బార్కి మాడదాం. సంఖలో సిలేరు బోట్లు పెట్టుకుని మందంటావేంటన్నా? మందులు ఎవరికి అడిపోద్ది, సెలైన్ నేరుగా నరాల్లోకి వెళ్ళిపోద్ది. రెండేళ్ళ కలిసిపోతాయి. ఒక గంట పడుకుంటాను రా, అన్నట్టుకుని వచ్చే బారికి వెళ్ళిపోదాం. ఏరా దొరబాబు, బాగున్నావా? పెద్దోడైపోయాడు, పెళ్లి చేసుకున్నావా? లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడురా? చిన్నప్పుడు చదువుకో చదువుకొని దింగుతారు, చదువుకున్నాక ఉద్యోగం, ఉద్యోగం అయ్యాక పెళ్ళి, పెళ్ళి అయ్యాక పిల్ల. జనాభా పెంచి తెంగడం తప్ప దేశానికి ఏం లాభమయ్య పెళ్లి చేసుకుని? అది ఎట్రా అలా అంటావు? నీకంటూ వారసుడద్దా? పెళ్ళికి క్వాలిఫికేషన్ ఎట్మయ్యా? దింగితే పుడతారు పిల్లలు. అదేదో పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తున్నాడు చెప్తూ, ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు దింగుతావరా అన్నట్టుంది. లాయర్ అయిపోయాను మాయా. లాయర్ అంటే మన ఊళ్ళో చెట్టు కింద కూర్చున్న ప్లేటర్ కాదు. ఇప్పుడు నేను ఒక గన్ను కొనుక్కున్నాను మాయా. నాయనమ్మ, మీరు ముగ్గురు, నీ కూతురు వస్తుందా పండక్క అమెరికా నుంచి, వాళ్ళు ఇద్దరు కలిపితే ఐదుగురు. ఈ ఐదుగురిని వేసేసి నా కేసు నేను వాదించుకోగలను. లాయర్ అంటే ఏమన్నా చేయగలుగుతాడు మాయా. ఇద్దరికి చెరువులు వచ్చేస్తాను మాయా. రాములమాయా, నువ్వు రిటైర్ అయిపోయావు, నీ కూతురు నా చెల్లి. ఏటే, దాని పెళ్లి బాధ్యత నాది. కాశీగాడు నా మీదేసిన తప్పుడు కేసుని తిప్పి కొడుతున్నాను మాయా. పేపర్లు ఇచ్చారే, ఈ పేపర్ల మీద చెరుకు సంతకం పెట్టేయండి. నీ కూతురు వస్తుంది కదా అమెరికా నుంచి, దాంతో కూడా పెట్టిచ్చేయి. ఏటే, న్యాయం వైపు ఉండండి మాయా. రే దొరబాబు, నేనేం తప్పు చేశాను రా? అప్పారావు గడి కూతురు నమ్మావు. ఆ విషయంలో నీ మీకు కోపం లేదురా. నీ వల్ల దాని అసలు రంగు బయటపడింది. దాన్ని చేసుకుని ఉంటే తలుపు కాడ నిలబడి టికెట్లు చింపుకునే ఉండి. శ్రీదేవి విషయంలో నువ్వు చేసింది కరెక్ట్, కానీ నన్ను కని పెంచి నా కోసమే బతికే మా నాన్న చావు కారణమే చూడు, అది రాంగ్ కాదురా. బ్లండర్, తప్పు చేస్తే సరిదిద్దుకోవచ్చు, పాపం చేస్తే శిక్ష అనుభవించాలా? ఈ గేరతోనే కుక్క చావు తెచ్చారా నీ బాబు? కుక్క చావు అంటే తెలుసారు నీకు? ఇక్కడ నువ్వు జైల్లో చెప్పకూడదు ఏంటంటే మా కుర్రలంచుకోళ్ళు వారానికి కూడా చెప్పు నీ పెళ్ళని దింగేస్తుంటారు. నాకు లేదు కానీ, లేకపోతే నేనే చేసే ఉండి ఓపెనింగ్. నీ పెళ్ళం కూడా తక్కువ కదరా బాబు, చాలా ఫైర్ మీద ఉంది. ఇలాగే కుక్కలాగా అరిసి అరిసి నువ్వు జైలు నుంచి బయటకు వచ్చేసరికి రోజు చస్తూ కుక్క బతుకుతో కుక్క సావు అంటే ఇది. దొరబాబు ప్లీజ్ రా, నన్ను వదిలేరా. ఏటే, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలా? నువ్వు ఇవన్నీ మానవా? ఏంది, చంపేస్తారు నిన్ను. నన్ను చంపే మొగుడు పుట్టాడేటి? నీకేమైనా సచ్చిపోతా. ఇదేటి ఏదో పిల్లపుకు మాటలు నువ్వును.
నిన్ను ప్రేమించాను, చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమించాను. యాదవ్ తెలుగు సినిమాలు చూసేసి నీకు హీరోలాగా అంటున్నాను. నలుగురు రోటేస్తున్నాను, పడుకునేటప్పుడు జేబులో డబ్బులు పెట్టుకుని పడుకుంటున్నాను. నువ్వు ఈజీగా దొబ్బేటర్కి, దీన్నే ఇన్ఫాక్చువేషన్ అంటారు. నువ్వు హీరోవా? దొడ్డి వై ఫ్లెష్ కూడా చేయవు. నీ అండర్ వెల్ కూడా నేనే ఉతుకుతా. నువ్వేందో ఇన్న డౌట్ నాకు తెలుసు. ఏంది జేబులో డబ్బులు అంటున్నావు? 2 సంవత్సరాలు అయింది నువ్వు నాకు జీతం ఇయ్యక, గుర్తుందా? ఇంకా నువ్వు నాకు 7600 ఇవ్వాలి. నేను దొంగతనం చేసే ప్రతి పైసా నీకోసమే దాచా. నువ్వెలాగో తిండి తిప్పలు మానేసి ఆ జింబాబే పోయి సింహాన్ని చంపడానికి దాచుకున్నావుగా, నిన్నెవరు చూసుకుంటారు? అందరా శ్రీదేవి లెక్క ఉంటారు అనుకోకు. నిన్ను మర్చిపోనీకి నువ్వు చెప్పే సెక్స్ తీరుస్తూనే ముగ్గురు ట్రై చేసిన నా వల్ల అవుతాను. నువ్వే గుర్తొస్తావు, నువ్వే కనిపిస్తావు. అరే లక్కీ, పడిపోయినరా, బేగొచ్చేరా, నడలేకపోతున్నాను. అలాగే గుల్కుజ్ బాటిల్ ఎట్టుకొచ్చి కుట్లేయించుకుని బారికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎక్కడన్నావన్నా? ఇప్పుడా ఆంజనేయస్వామి విగ్రహం కాడ ఉన్నాం, బేగొచ్చేరా. ఏడిపించి పడదేంగింది రా లంచ్ కూతురు, ఏడిపించి పడదేంగింది. ఆ శ్రీదేవి లంజమ్మండ నా గుండెల్లో కూర్చున్న బుల్లెట్ని నొప్పి లేకుండా తీసి పడదేంగింది రా, ఏడిపించి పడదేంగింది. మా అమ్మాయి చచ్చిపోయినప్పుడు ఆడలేదు, మా నాన్న చచ్చిపోయినప్పుడు ఆడలేదు, ఆ శ్రీదేవి నా సులకాయ కోసి చేతిలో పెట్టినప్పుడు ఆడలేదు. ఒక్క మాటతో ఏడిపించబడదేంద్రా, నిన్ను మర్చిపోదామని ముగ్గురితో పడుకోవడానికి ట్రై చేశాను, కానీ నువ్వే గుర్తుకొచ్చావంద్రా. తీసింది బుల్లెట్, లైఫ్లో ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవాలనిపించిందిరా, మాంగళ్య బంధం విలువేటో తెలిసి వచ్చిందిరా. ఆ సంతోషుడు ఫోన్ చేసావురే? చేశాను. రేపు పొద్దున్నే 6 గంటలకి ఆ మల్లేష్ గారి వదిన పిల్లలతో సహా పట్టుకుపోతాం. ఏటి, జీవితంలో ఎన్నో పాపాలు చేసి దింగ్యం, ఈ ఒక్క పుణ్యం చేస్తే నా పెళ్ళి అయిపోద్దురా బాబు. ఎవడడ్డొస్తే నా సుల్లి జరగాలి దొరబాబు పెళ్ళి. ఎక్కడమ్మా, ఇవాళకెళ్ళి అమ్మతోనే ఉంది తిరిగాను. హలో. హలో సంతోష్. మేడం, నేను మరాఠా స్పిన్నింగ్ మిల్స్ దగ్గర ఉన్నాను, మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను, మీరు త్వరగా వచ్చేసేయండి. మరాఠా స్పిన్నింగ్ మిల్ పోలరా? మరాఠా మిల్సా? అయ్య బాబు చాలా దూరం వచ్చాం, యూటర్న్ తీసుకోరే. సరస్వతి, ఎక్కడున్నావు? మరాఠీ మిల్స్ దగ్గరికి వెళ్తున్నాం మేడం, సంతోష్ అక్కడే ఉన్నాడు. రోనక్కి ఫోన్ చేయి. ఎవరండి ఫోన్ చేసింది? మా మేడం అండి, మోటివేషనల్ స్పీకర్. మోటివేషనల్ స్పీకర్ అంటే ఎవరన్నా? మనకు తెలియని విషయాలు ఆడికి మాత్రమే తెలిసినట్టు చెప్పేవాడు. ఇప్పుడే వచ్చింది స్పీడ్ బ్రేకరు,
మన సరస్వతి గారికి ఉన్నారో మోటివేషనల్ స్పీకర్. హలో అరే నీకు పని పడింది రారా మన బెడ్ షాప్ లో రెండు ఆంటీలు చెప్పు. ఇప్పుడు ఆయన అవసరమా రా? చుక్క పడకపోతే రక్తం చూడలేను నేను. సహస్రా, గత 6 సంవత్సరాలుగా నా పగని నీ పగలాగా భావించావు. ఈ రోజుల్లో సొంత మనుషులే కష్టాల్లో ఉన్నప్పుడు నిలబట్టలేదు, అలాంటిది నా కోసం ఇంతలా చేస్తున్నావు. ఇదంతా ఒక ఫ్రెండ్ కోసమా? లైఫ్లో నేను ఎప్పుడు ఎవరి కోసం ఏదీ చేయలేదు. యువర్ సంథింగ్ స్పెషల్. ఎలా? చిన్నప్పటి నుండే నువ్వు నా క్రష్, నా ఫస్ట్ లవ్. అవునా? మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? అందరూ నన్ను పిచ్చిది పిచ్చిది అని అంటుంటారు కదా, నువ్వు అలాగే అనుకుంటావని. మంచి మనసున్న ప్రతి మనిషి ఈ సమాజం దృష్టిలో పిచ్చోడే. నువ్వు నాకు దొరకటం నా అదృష్టం. చిన్నాడు ఇంకా రాలేదు, కానీ వస్తాడు, వచ్చాక చస్తాడు. ఎక్కడ వచ్చేస్తున్నా? అరుచు అంటూ పెద్ద మిల్ కూడా ఎత్తనేదో. మీ ఫ్యామిలీ అంతా ఇంతేనారా? పెళ్ళి అవుదురా బాబు నీకు, నాకన్నా ఉద్యోగం కానీ నీకు మాత్రం అవదు. మా పడతలేదురా బాబా. రేయ్, కుటుంబం జోలికొచ్చినా కులం జోలికొచ్చినా కుక్క చచ్చేస్తారా? డైలాగ్ బాగుంది. నీకు విషయం తెలుసా? బ్రహ్మదేవుడు తలకెళ్ళంచి పుట్టినాడు బ్రాహ్మణుడు, అంటే తెలివైనడు. గాంధీ బ్రాహ్మణుడు, అబ్దుల్ కలాం బ్రాహ్మణుడు, అంబేద్కర్ బ్రాహ్మణుడు. భుజాల్లోంచి వచ్చినాడు క్షత్రియుడు. క్షత్రియుడు అంటాడు తెలుసా? రాజు నాకులేటాడు. మోకాల్లోంచి పుట్టినాడు వైశ్యుడు, పాదాల్లోంచి పుట్టినాడు శూద్రుడు, అంటే లేబర్. ప్రపంచానికి కుడి భుజం లేబర్. కులం అంటే పుట్టుకు కాదురా, పొటెన్షియల్. ఏటే ఏట్రా? కాల్చి పడదా? జింబాంబే వెళ్ళి సింహాన్ చంపేయడానికి 10 సంవత్సరాల నుంచి డబ్బులు దాచుకుంటున్నాను రా. లంచ్ కొల్లారా మీలాంటి ఊరకొక్కల మీద నెట్ ప్రాక్టీస్ చేయించుకోండి. ఏటే రెండు తుపాకీలు.
అక్కడకెళ్ళిపో అంబులెన్స్ నెంబర్ ఏంటరే 108 అన్న 108 ఏ మిల్ రది ఈ మిల్ పేరేటి మరాఠీ మిల్ అన్న అర్జెంటుగా మరాఠీ మిల్ దగ్గరకు వచ్చండి ఏంటే అర్థమవుతులేదు నంచుకోండి లైఫ్లో ఫస్ట్ టైం దేవతలు లాంటి అమ్మాయి దొరికిందిరా అంటే కొత్త దొరకలేదు నేనే లేట్ గుర్తించాను హైలైట్ ఏంటో తెలుసా దాని నెంబర్ నాకు కాలేదు దానికి రాసి పెట్టలేదు రాసి పెట్టలేదు చచ్చిపోయాడు 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 నా తరంగ యాత్రికుడు